ంధ్రోలా గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో మా వచ్చేసాడు మై డియర్ మామైజ్ అండ్ మామైజ్ ఆ సమయం ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది పది నిమిషాలు లేట్ అయిపోయింది క్షమించేసింది అండ్ అలాగే హైదరాబాద్ అండ్ అలాగే ఎంటైర్ భారతదేశం ప్రపంచం తెలుగు వాళ్ళందరూ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చిన్న పాపపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే ఉందో ఆ నేరస్తుడు స్టేషన్ గన్పూర్ సమీపంలో రైలుకు పడిపోయి చనిపోవడం జరిగింది గత నాలుగైదు రోజుల నుండి మనశ్శాంతి లేకుండా అసలు వాడిని చంపాలన్నంత కోరిక అంబులెన్స్ వెళ్తున్నా కూడా దాని మీద చెప్పులు విసిరేశారు సో అటువంటి క్రూర మృగాడు అసలు దొరుకుతాడా లేదా దొరుకుతాడా లేడా అని చెప్పేసి ట్రై చేశారు కానీ డెఫినెట్గా దొరికిపోయాడు వాడంతా వాడే చనిపోయాడు ఇక ఆ విషయం కాస్త పక్కన పెట్టేస్తే మరి మరియర్ మామీజ్ అండ్ మామీజ్ ఏం చేస్తున్నారు అందరూ నేను ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసుకొచ్చాను ఈరోజు మీ అందరికీ అది అట్టాంటి ఇటాంటి లవ్ స్టోరీ కాదు ఓకే ఆ లవ్ స్టోరీ కంటే ముందుగా మనం రమణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రమణ గారికు మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రమణ గారు అంటే మనకు రెగ్యులర్గా ఫోన్ చేసే రమణ గారు కదా రమణ అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో శ్రీనివాస్ గారు పుట్టినరోజు వెనంగానే ఆరు మనకు రెగ్యులర్గా కాల్ చేసి శ్రీనివాస్ గారు అని చెప్పేసి మీరు అనుకోవద్దు అట్లా చాలామంది మంది అనమాట ఇంకా ఎవరైనా పుట్టినరోజులు ఉన్నా వెళ్ళే రోజులున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ అలాగే ఇక లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం నాకు ఈరోజు ఐ నీడ్ ఎ వండర్ఫుల్ ఆన్సర్ ఫ్రమ్ యూ ఆల్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్పాలి నాకు ట్రై చేయండి ఆన్సర్ రాకుంటే డెఫినెట్గా మిమ్మల్ని ఒక మంచి మూడ్లోకి తీసుకెళ్తాను ఒక మంచి రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్తాను అలాగే శ్రీకాంత్ బెదిరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మహేష్ గారు అని చెప్పేసి అన్నారు యా శ్రీకాంత్ బెదిరాజు హ్యాపీ బర్త్డే టు యు మామా రేడియో తరపు నుండి ఓకే అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుండి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాము అలాగే మన ప్రభాకర్ రావు మామ ఉన్నాడు వెండి ప్రోన్ సో ప్రభాకర్ రావు మామకు కూడా అప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక ఎక్కడ చూసినా ఏ వినాయకుడు చూసినా కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉంటుందండి ఏముంటుంది వినాయకుడి విగ్రహం ఉంటుంది కదా మరి వినాయకుడి విగ్రహం దగ్గర దగ్గరింకేముంటుంది ఆహా కరెక్ట్ ఎలక ఎలక ఉంటుందన్నమాట చాలా మంది చిన్నగా ఉన్నప్పుడు మహేష్ గారు మీ చెవులన్నీ ఎలకలా ఉంటాయి ఏంటండి మా నాన్న వాళ్ళ అక్కయ్య ఉంటుంది అన్నమాట సావిత్రమ్మ మా అత్తమ్మ పేరు ఎప్పుడు వచ్చినా కూడా నా చెవులని పిండుతుంటుంది ఆమె ఏందే అంత ప్రేమ నా చెవులు ఉంటే నీకు అంటే అరే చిలక చెవుల్లోగా చిన్న ఉంటాయో నీ ఆ చిన్నగా ఉన్న చెవులే ఎక్కువ ఉంటాయట ఇంకా చాలా అడ్వాంటేజ్ కూడా ఉన్నాయట ఓకే ఇక ఈ ఎలక విషయానికి వచ్చేద్దాం అనగా 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 ఒక ఎలక అంటే ఎలక అంటే మీకు తెలుసు కదా ఎలక కలర్ ఎలా ఉంటుందో సరే ఒంటరి జీవితం గడిపేస్తుంది అది వాళ్ళ ఇంట్లో అందరు పడుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏవో మిగిలినవి తింటూ ఉంటుంది చిన్న చిన్న వాటిని ఎక్కడనో లడ్డూలు పెడతారా ఆ లడ్డూలు తినేస్తుంది ఇంటి ముందు కొబ్బరి అది ఇది ఎండ ఎండకు పెడుతూ ఉంటారు కొబ్బరి తినేస్తుంటుంది ఉంటుంది ఎవరికి తెలియకుండా ఓ చిన్న కన్నంలో ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయదు ఎవరి వల్ల ఏం ప్రాబ్లమే లేదు అసలు దానికి పిల్లి వస్తుంది అనే ధ్యాస కూడా లేదు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ పిల్లలు లేవు ఒకవేళ పిల్లి వచ్చినా కూడా అది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పిల్లికి ఎవరో గంట కట్టేశారు ఓకే ఇది మగ ఎలక పక్కింట్లో ఒక అమ్మమైనటువంటి ఫ్యామిలీ మరి ఆ పక్కింట్లోకి ఆ తెల్ల ఎలక ఎలా వచ్చిందో ఏంటో ఎవరికి తెలియదు వాళ్ళు రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయారు నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారు ఇంట్లో ఏమి లేవు వండడానికి ఏమి లేవు తినడానికి ఏమి లేవు అసలు ఆ ఇల్లే టూలెట్ ఉంది ఎలక ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఇంట్లో దానికి ఏమీ దొరకలేదు వన్ ఫైవ్ డే మెల్లగా ఈ తెల్ల ఎలక ఆడ ఎలక ఉంది కదా ఈ పక్కింట్లోకి వచ్చేసింది అనమాట పక్కింట్లోకి రాగానే షురు అయిపోయింది కథ ఇది ఎప్పుడూ గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆడ ఎలక తెలియదు దీనికి సడన్గా ఒక తెల్ల ఎలక ఇంటికి వచ్చేసే వరకు ఫస్ట్ ఇద్దరిని ఒకరినొకరు చూసుకున్నాయి రెండు ఎలకలు చూసుకొని ఈ ఎలక అనుకుందనమాట ఇది చూడడానికి చాలా తెల్లగా ఉంది ఆడ ఇలుకకు మీసాలు కూడా ఉన్నాయి పర్లేదులే నో ప్రాబ్లం మీ ఉన్నా పర్వాలేదు కానీ ఆడగలికనే కదా నాకు కూడా ఒక తోడుగా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు చక్కగా ఒకే కన్నంలో ఇద్దరు ఒదిగిపోయారు ఒదిగి ఉంటున్నారు అలా రోజులు గడుస్తూ 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 ఉన్న తర్వాత ఒకరోజు అనుకోకుండా ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో మరి కాసేపట్లో చెప్తాను బట్ వాళ్ళ ప్రేమ ఎలా సాగిందో ఒకసారి వినండి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఎంటది గుండె గుప్పుడు ఓకే మై డియర్ మామస్ అండ్ మామేజ్ ఇక మిగతా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఏ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అన్నారు రేడియో అని తెలియదా అని అనుకుంటున్నారు కదా ఏ ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి మర్చిపోతున్నాను ఏది గుర్తుండట్లేదు పేర్లు గుర్తుండట్లేదు పాస్వర్డ్స్ గుర్తుండట్లేదు ఏటీఎం పిన్ కా పిన్ నెంబర్ గుర్తుండట్లేదు అన్నీ మర్చిపోతున్నాను అని తెగ బాధపడుతున్నాను నేను నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు మర్చిపోతున్నాను ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈరోజు ఒక ఆయన చూసిన తర్వాత నాకు అనిపించేసింది ఏ ఆయనకంటే నేనే పర్వాలేదు ఇంతకు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే జో బైడెన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడనమాట జో బైడెన్ ఎలా అంటే చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ ఆస్ట్రేలియా యుఎస్ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ యుఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్గా సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి బైడెన్ స్కాట్ పేరును మర్చిపోయారు ప్రస్తుతం ఈ ఘటన ఆస్ట్రేలియాలో తెగ వైరల్ అయిపోతుందన్నమాట వర్చువల్ మీటింగ్ జరుగుతుంది ఆ వర్చువల్ మీటింగ్లో ఆయన అంటుండనమాట ఎలా యా టుడే ఐమ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు జాయిన్ విత్ యూ ఆల్ బోరిస్ జాన్సన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిటన్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా ద ద ప్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా యువర్ రైట్ యువర్ రైట్ అక్కడ అరే ప్రెసిడెంట్ ఆఫ్ నేను స్కాటన్ రా మాట్లాడరా అరే ఒక్కసారి స్కాట్ రా అంటే మనోడు మర్చిపోయాడు అనమాట ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అందరికీ ఇటువంటి చిన్న చిన్న మతిమర్పు సో ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళకు ఉన్నారా ఎవరన్నా హలో హలో ఓకే నో ప్రాబ్లం కాల్ కట్ అయిపోయినట్టుంది అయితే ఇక స్టోరీ ఎక్కడి వరకు వచ్చిందంటే సరే ఇంకా నువ్వు నేను కలిసి ఉంటేనే ఎంతో ఇష్టం చక్కగా రెండు ఎరుకలు తెల్లెలక నల్లెలక తెల్లెలకనం అమ్మాయి నల్లెలక ఆబ్వియస్లీ అబ్బాయి ఉంటుంది సో ఈ తెలక తెల్ల ఎలక కొంచెం తీటది ఇది ఈ బట్టలు ఆభరణాలు అవి ఇవి అన్నీ చూస్తే కోరికేయాలన్న కోరిక దీనికి నల్ల ఎలుకను కొరకడం ఇష్టం ఉండదు కానీ ఆభరణాలను మాత్రం కొరికేద్ద సరే ఒకరోజు ఆ ఇంటి ఓనర్కి సంబంధించినటువంటి ఏవో పేపర్స్ కొరికేసింది ఈ రెండు ఎలకలు గొడవ పెట్టుకున్నాయో ఈ గొడవ పెట్టుకున్నాయో ఏంటో తెలియదు మొత్తానికైతే ఈ తెల్ల ఎలక వెళ్ళేసి ఆ ఇంటికి సంబంధించినటువంటి పేపర్స్ కొన్ని కొరికేసింది కొరికేసిన తర్వాత ఆ ఇంటి యజమానికి కోపం వచ్చేసి ఎలానైనా కూడా ఇంట్లో ఉన్నటువంటి రెండు ఎలకలు ఉన్నాయి కదా ఈ రెండు ఎలకలను చంపేసేయాలే అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఆయన పనులు ఆయన వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ఇంకా ఈ నల్ల ఎలక తెల్ల ఎలక కోసం వెయిట్ చేస్తుంది వాళ్ళ లవర్ కోసం ఇది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి సాయంత్రం వినమ్దవుతుంది జనరల్గా అయితే సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ఎయిట్ అయింది ఎక్కడుందబ్బా నీ ఎయిట్ వరకు చూశారు నైన్ వరకు చూశారు టెన్ వరకు చూశారు ఫోన్ చేసింది ఫోన్ చేసాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎలకకి అని ఇట్లా కాదు ఇక నేనే వెళ్తానని చెప్పేసి వెళ్ళే వరకు పాపం బోన్లో ఇరుక్కుంది తల్లడిల్లిపోతుంది బయటికి రావడానికి బోన్లో ఇరుక్కుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటి ఓనర్స్ ఏమో చక్కగా ఆ బోన్ అక్కడ వేసేసి వెళ్ళిపోయారు ఇది వెళ్ళేసి ఆ బోన్లో ఇరుక్కుంది దీని ప్రాణమంతా కొట్టుకుంటుంది దాని ప్రాణం కూడా కొట్టుకుంటుంది అరే నేను ఇరుక్కున్నాను రా ఇందులో పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ బోన్లో నుంచి ఎలక బయటికి రావాలంటే ఈ ఎలక ఏం చేయాలి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి మనతో మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నట్టున్నారు హలో హాయ్ నమస్తే అండి చాలా రోజులు అయిపోయింది ఎలక టాపిక్ తీసుకోగానే వచ్చేసారు చూడండి ఎంత హాయ్ అనిపించింది

యా స్టార్ట్ అయ్యాండి సెవెంత్ గ్రేడ్ నుంచి కంపల్సరీ వెళ్ళాలి సెవెంత్ గ్రేడ్ లోపు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు ఓకే సెవెంత్ గ్రేడ్ నుండి ట్వెల్త్ గ్రేడ్ వర్క్ ఇంకా ఏవో అవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మీరు వర్క్ చేస్తున్నారా మేడం ఆఫీస్ కి యా అంటే ఉన్నారు కాబట్టి ఇంకా ఆఫీస్ అంత ఓపెన్ ఓకే స్పెషల్లీ ఓపెన్ అయిపోయాయి ఓకే ఐ మీన్ ఓకే ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు వెళ్ళిపోదామా ఆఫీస్కి అన్నట్టుందా అస్సలు అవునా హా హా ఇప్పుడు మనసులో మాట బయటపడుతుంది అన్నమాట అస్సలు వెళ్ళాలని లేదా ఇప్పుడు అర్థమైపోయింది సార్ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు ఇంకెందుకు వెళ్తాడు మీరు బయటికి ఎవరు రూమ్ వాళ్ళకే ఎవరు వర్క్ ప్లేస్ వాళ్ళకే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు అయినా ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేయడం కంటే ఇంట్లో ఉన్న వర్క్ చేయడం తోటే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి అంటున్నాను నిజమేనా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది సో మీరు రావద్దు ఇంట్లోనే ఉండండి హాయిగా మేము డబ్బులు పంపించేస్తామని చెప్పేసి పంపించేస్తున్నారు మీకు మంత్లీ ఒక్కసారి వస్తుందండి సాలి టు టూ టైమ్స్ ఆ నాకు వారానికి ఒక్కసారే వస్తుందండి అవునా అంటే దాన్ని అదే ఏమండి నేను ఇప్పటికి నేను చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో లో వారానికి ఒకేసారి శాలరీ వస్తుంది అంటే ఎట్లా అసలు అంటే ఒకసారి ఇస్తే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మళ్ళీ తర్వాత ఆ స్ట్రెస్ అంతా వర్క్ మీద ఉంటుంది అదే వారం వారం ఇస్తుంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఇది వారం వారం శాలరీ ఇస్తే బాగుంటుందా నెల రోజులకు ఒక్కసారి శాలరీ తీసుకుంటే బాగుంటుందా సుధా గారిని అడుగుదాం సుధా గారు నమస్తే అండి నమస్తే అండి మామ మీకు నెల రోజులకు ఒకేసారి శాలరీ వస్తే బాగుంటుందా వారం వారం ఇస్తే బాగుంటుందా వారం కూడా ఫుల్ గా ఇస్తారా నెలకి సరిపోయేంత ఇస్తారా ఇవ్వరట సరి వారానికి నెలకి సరిపోయే ఆశకు ఒక హద్దు ఉండాలి కదా ఇప్పుడు అనురాధ దగ్గర నవ్వుతున్నారు అదే అది అదిగారు జనరల్ గడుతున వారానికి ఇస్తా ఇంకా ఇప్పుడు అదిగారు మీకు వారానికి 10000 రూపాయలు సాలరీ అనుకో 2500 ఇస్తారు వారానికి డాలర్లు డాలర్లు అయితే కావాలన్నమాట చూసారా ఎంత ఆలోచన అయితే మీకు మాత్రం ఎవ్రీ ఎవ్రీ వన్ వీక్ వస్తుంది అనమాట అంతేనా దట్ దట్ సో నైస్ ఆఫ్ యూ అండి మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఆ బోన్లో ఇరుక్కున్నటువంటి ఆ ఆడ ఇలకను మగ ఎలక రక్షించాలంటే ఏం చేయాలి నెక్స్ట్ డే అయితే ఓనర్ వచ్చేస్తాడు ఓనర్ వస్తే ఇది దాని పనవుట్ కీ వెతకాలండి ఓకే ఆ బోన్కి కీ వెతకాలి ఓకే కీ వెతికి తాళం తీసేసి ఆమెను కాపాడుకోవాలంట అంతేనా లేదు అంటే గనుక మెయిన్ డోర్ లాక్ వాళ్ళ లోపలికి రాకుండా ఓకే అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు రాకుండా ఉంటారు డెఫినెట్గా అయితే రావాల్సిందే కదా అమృత గారు అంటే ప్రస్తుతం దానికి ఉన్న ఆలోచన సేవ్ అంటే మెయిన్ డోర్ లోపల నుంచి వేసేయాలి వాళ్ళు బయట నుంచి కదా ఇది లోపల నుంచి వేసేయాలి సో దట్ సేఫ్ గా బౌండ్ లో ఉంటుంది సేఫ్ గా బౌండ్ లో ఉంటుందండి వెరీ గుడ్ అండి సరే మాన్స్ ఆ ఆన్సర్ ఇచ్చేసారు ఒక మంచి పాట ప్లే చేసేదా మీకోసం ఏం పాట ప్లే చేయమంటారు మీకోసం ఆనందంలోంచి చదివిన పాట ప్లే చేయండి ఆనంద ఆనందం ఆనందమా ఆనందం ఉంది ఆనందం లేదే మన దగ్గర ఉంది ఉంది ఆనందం కూడా ఉంది ఆనందంలో ఏం ఏం పాట చెప్పండి కనులు ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారు అదేనా ఓకే మీరు యుఎస్ లో ఏ ప్లేస్ లో ఉంటున్నారు డాలెస్ లో మీ కజిన్ ఉన్న ప్లేస్ లో అదే ఏ ప్లేస్ లో ఉంటున్నారు ఫ్రిస్కో ఓకే డిఫినెట్ గా మంచి పాట ప్లే చేస్తాను అది ఆ పాట ఎస్పెషల్లీ మీ కోసం ప్లే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్నది థ్యాంక్ యూ అండి బాబాయ్ బాబాయ్ వాళ్ళు మామోస్ ఇన్ మోమీస్ ఆ సుధ గారు ఆ మామా మర్చిపోయారా నేనే మర్చిపోలేండి మీరే మర్చిపోయినట్టున్నారు నన్ను మీరే మర్చిపోయారు మామ ఏటి మామ అసలు లైవ్ ఏటో లైవ్ కాదేటో ఏమీ తెలియట్లేదు మామ ఇప్పుడు ఎవరికి అడిగితే లైవ్ కాదులే అనేశారు అనేస్తే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు మీరు ఏంటి మాకేం అర్థం కావట్లేదు మ్యామ్ లైవ్ తెలియట్లేదు లైవ్ కాంది తెలియట్లేదు ఓకే ఇప్పుడు సరే ఇక ఇప్పుడు అంతా ఓకే ఇప్పుడు లైవ్లోకి వచ్చేసాను మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం కదా ఆ బోనులో ఇరుక్కున్నటువంటి ఎలకను బయటికి తీయాలి ఆడ ఎలకను మగ ఎలక గిలగిల 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 కొట్టుకుంటుంది అయ్యో అది బోన్లో ఇరుక్కుంది ఓనర్ వచ్చేస్తే దాన్ని మళ్ళీ దాన్ని తీసుకెళ్లిపోతాడు ఎట్లా ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతుంది పైనుండి వినాయకుడు చూస్తూ ఉన్నాడు సో మరి ఒక తెచ్చి ఎదురుగా పెడితే ఏదో ఒక చేప చిన్న చేపని తెచ్చి పెడితే ఎలాగో ఒకలాగా అది తినడానికైనా బోను ఎత్తుగా ఎలా అయినా ఇరుక్కొని ఎరుకనైనా వచ్చేస్తుంది ఎలక బయటికి దానికి ఆకలి అయ్యేంత వరకు వెయిట్ చేయించేసి బాగా ఆకలికి తర్వాత ఒక చేప తీసుకొచ్చి దాని ముందు పెడితే ఆకలి తట్టుకోలేక ఆ బోను బద్దలు చేసుకొని వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట అంతేనా పాపం ఈ నల్ల ఇలక అదే ఆలోచిస్తుంది ఇన్ని రోజులకు కానీ నా జీవితంలోకి వచ్చింది ఇప్పుడు బోన్లో ఎక్కుంది నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా రక్షించాలి ఆమె దూరం అయిపోతే ఎలా అని తల్లడిల్లిపోతూ ఉంది రోమో నెక్స్ట్ డేనే వస్తాడు ఆల్రెడీ ఆ బోన్లో సిక్స్ అవర్స్ అవర్స్ అయింది నుంచి ఐటమ్స్ తీసుకొని వచ్చి ఫుడ్ పెడుతూ ఉంది దానికి ఆ బోన్లోప పెడితే ఎట్లా ఒకది అనమాట బయటకు వచ్చేస్తుంది గ్యారంటీగా వచ్చేస్తుంది ఎలాగో ఒకలాగా దానికి ఆకలి ఎక్కువ అవుతుంది కొద్ది దానికి ఆకలి తీరాలి కాబట్టి ఆ చేపను చూసి బయటకి రావడానికి ట్రై చేస్తుంది

సో బోన్లో ఇరుక్కున్నటువంటి ఆ ఎలక ఎలా బయటికి రావాలి ఎలకను రక్షించే ప్రయత్నం ఎవరైనా చాలా టెక్నిక్గా చెప్తారా లేదంటే నేను మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏదో ఒక చిన్న లాజిక్ ఉంది ఆ లాజిక్ను దొరకబట్టేస్తారా బోన్లో ఎలక ఇరుక్కుంది ఎలా బయటకు వచ్చేది అయిపో అండ్ బాగా ఆలోచిస్తూ ఉండండి అండ్ సరదాగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి యూ కెన్ రీచ్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అండ్ ది సాంగ్ ఈజ్ అ స్పెషల్లీ డెడికేటెడ్ టు అనురాధ మ్యామ్ ఫ్రమ్ యుఎస్ఏ డాక్టర్లందరిలో గణేష్ డాక్టర్ వేరేయా అని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు అలాగే ఇప్పుడు నేను ఏం పాట ప్లే చేస్తున్నానో కూడా తెలిసిపోయింది కదా ఇదే 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 పాట తీసుకొచ్చి పెట్టుకున్నాను డైరెక్ట్ అలా అయిపోయిందన్నమాట ఎనివే డాక్టర్ గణేష్ గురించి మనం మాట్లాడుతాం డాక్టర్ గణేష్ రక్ సో మహారాష్ట్ర పూణేకు చెందినటువంటి డాక్టర్ గణేష్ రక్ తన ఒక స్పెషాలిటీ ఉంది మిగతా అన్ని డాక్టర్ల కంటే ఆయనకు ఒక మంచి స్పెషాలిటీ ఉంది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మనుషులు అందరు పుడతారండి కొందరే అందరి కోసం పుడతారు వాళ్ళే డాక్టర్లు అని చెప్పేసి కదా డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంచి డాక్టర్స్ ఉంటారు కొందరు పేషెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఓ టెన్ డేస్ తర్వాత కాల్ చేసి హలో గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ డాక్టర్ మహేష్ ఇస్ యువర్ హెల్త్ కండిషన్ టేకింగ్ టాబ్లెట్స్ రెగ్యులర్లీ అని చెప్పేసి అలా అంటూ ఉంటాం అంటే ఫాలోఅప్ చేస్తూ ఉంటారట చాలా గొప్ప డాక్టర్లు వాళ్ళు నిజంగా ఇక డెంటిస్ట్లు అయితే ఏ నేను మొన్న పనులు కట్టాను కదా అవి ఉన్నాయా పోయినాయా యా అది వేరే విషయం అయితే మహారాష్ట్ర పూణేకి చెందినటువంటి డాక్టర్ గణేష్ రాక్ తన ఆసుపత్రిలో మహిళా ఆడబిడ్డకు జన్మనిస్తే ఫీజు తీసుకోరు ఉచితంగా డెలివరీ చేసి మందులు కూడా ఇస్తారనమాట ఆడపిల్ల పుట్టిందనే బాధతో పదిహేను మంది తల్లులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పేసి గణేష్ గారు చెప్తున్నారనమాట ఇప్పటి వరకు వెయ్యికి పైగా ఫ్రీ డెలివరీస్ చేశారు ఆయన ఈ వైద్యున్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఇరవై వేల మంది డాక్టర్లు ఆడపిల్ల పుడితే డబ్బులు తీసుకోవడం లేదు ఇది సమూలమైనటువంటి ఒక మార్పు ఒక మార్పుకు నాందిది ఇరవై వేల మంది డాక్టర్లు మీరు కొట్టండి మహారాష్ట్ర పూణెకు చెందినటువంటి డాక్టర్ గణేష్ రక్ ఓకే సో ఆయన ఆడపిల్ల పుడితే వాళ్ళ హాస్పిటల్లో డబ్బులు తీసుకోవడం అండ్ మందులు కూడా ఫ్రీగా ఇస్తారు డెలివరీ ఫ్రీగా చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేంత వరకు కూడా బాగా చేసుకుంటాడు ఎంత మంచి డాక్టర్ అండి ఎంత మంచి మనుషులు ఉన్నారండి ఈ లోకంలో చాలా గ్రేట్ అండి నిజంగా కూడా అలాగే ఈ ఈ విషయం ఇలా ఉంటే మోదీకి ఒక యువతి లేఖ రాసిందనమాట తన ఊరికి రోడ్డు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోనని కర్ణాటకకు చెందినటువంటి ఓ యువతి సీఎం బొమ్మై ప్రధాని మోదీకి లేఖ రాసింది చిత్రదుర్గ జిల్లాలోని రాంపుర అనే గ్రామానికి సరైన రోడ్డు లేక బస్సులు రావు దీంతో ప్రజల సౌకర్యాలు సౌకర్యాలకు కూడా దూరం అయ్యారు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి బిందు అనే అమ్మాయి గ్రామ పరిస్థితిని వివరిస్తూ సీఎం పిఎంలకు లేఖ రాసింది ఈ లేఖపై స్పందించినటువంటి సీఎం ఓ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందనమాట దట్స్ రియల్ వండర్ఫుల్ ఈ ఇలాంటి ఇనిషియేటివ్స్ కావాలి మనకు ఇప్పుడు మన దగ్గర లెటర్ రాసామనుకో హలో డియరా బ్లాబ్లా బ్లాబ్లా మీరు మా ఊరికి రోడ్డు వేస్తేనే నేను పెళ్ళి చేసుకుంటా నేను అప్పటి వరకు చేసుకోమనట్టు చేసుకోకు ఎవడు చేసుకోమన్నారా నేను మేమే మా బిడ్డలకు మా కొడుకులకు పెళ్ళి సంబంధం లేక చేస్తే వీడిదోట్టున్నారు ఇక్కడ అని చెప్పేసి అనుకుంటారు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అరే వాళ్ళు రాసినటువంటి లెటర్కి రెస్పాన్స్ ఇవ్వాలి కదా ఎస్ అలాగే మనకు లవ్ స్టోరీ గురించి మాట్లాడడానికి సుగుణశ్రీ గారు వచ్చేసారు సుగుణశ్రీ గారు మీకు ఒక నగ్న చెప్పండి ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఆపేశాను మధ్యలో చెప్పండి ఏం లేదండి మనము ఈ ఈ రాబోయే మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలట కరోనా నేపథ్యంలో రాబోయే మూడు నెలలు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కేంద్రం హెచ్చరిస్తుందండి ఈ మూడు నెలలు పండుగల సమయం ఫ్లూ కేసులు పెరిగే కాలం కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సమయంలో అనవసర ప్రయాణాలను కూడా మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి సూచించారు ఇక ఈ సీజన్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కేసులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో పండుగ సీజన్ కాబట్టి ఎక్కడైనా పోతుండ్రా మీరు పండగకి ఇంట్లోనే ఉంటారా ఇంట్లోనే ఉంటే ఏం ప్రాబ్లం రాదట బయటికి బయటికి మీ ఊరికి వెళ్ళండి అలాగే ఢిల్లీలో టపాకాస్తులను నిషేధించారండి దీపావళికి దీపావళికి గత మూడేళ్లుగా నిషేధం ఈసారి కూడా నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో కాలుష్య బారిన పడి చాలా ఇబ్బంది అవుతుంది ఈ కాలుష్య ప్రమాదకర స్థితిలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు డేంజర్ జోన్స్ ఇచ్చారు అక్కడ ఢిల్లీలో ఈ ఏరియాలో కాలుష్యం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటే ఇంక వాళ్ళు టపాకా అసలు అవన్నీ కూడా ఏం కాల్వట్లేదు అని మన దగ్గరికి పంపించేస్తున్నారు ఎవరో చిన్న చిన్న పిల్లలు కాలుస్తే ఆ భూచక్రాలు అభివేదో కాలు చేసుకుంటారు దీపావళి వస్తుందండి వినాయక చవితి ఆల్రెడీ వచ్చేసింది దసరా వస్తుంది ఇక ఈ మూడు పండుగలు అంటే నాకు చాలా ఇష్టం అండి చవితి బాగా చేసుకున్నారు మా ఊరికి వెళ్ళారా ఇవి ఏ ఊరికి వెళ్ళలేదండి నేను ఇక్కడే ఉన్నాను వినాయక చవితి రోజు కాకుంటే ఇంకా మా బంధువులు వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా చాలామంది అందరికి తెలిసిపోద్ది మహేష్ ఊరికి వెళ్ళలేదట అని చెప్పేసి పులిహోర అలాగే అవేంటి అండి ఉండ్రాళ్ళు స్వీట్స్ అన్నీ కూడా పంపించారు నలుగురు ఐదుగురు పంపించేశారు అంత పెద్ద పులిహోర మేము తినలేకపోయాము బట్ అంత ఆనందం వేసింది అరే నా కోసం నలుగురు ఉన్నారే పండుగ లేకున్నా నన్ను చేసుకోవడానికి పంపించారని చెప్పేసి శనివే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో ఆ బోన్లో ఇరుక్కున్నటువంటి ఎలక ఇలా బయటకొస్తుంది మగ ఎలక ఏం చేస్తే బాగుంటుంది ఇక వాళ్ళ ఇద్దరు ప్రేమకి పులుసు పడ్డట్టేనా లేదు మామా తనకి కొరకటం ఇష్టం కదా మామా బోన్ కొరికేస్తుంది మా ఓకే యాడయ్య లెక్కటం ఇష్టం కదా అని అంత పెద్ద బోన్ ఎలా కొరుకుతుందండి నాకు అర్థం కాదు మీరు భలే మాట్లాడతారండి ఏంది మామా కొట్టేస్తుంది ఎలుకలు కాదు బొడ్డు అయితే మొత్తం కొట్టే అది బూన్ అమ్మా అది బూన్ కూడా ఉంటుంది ఇనుపదే అది అది ఏ బోను మామా పెట్టే మామా బోనే కదా ఎలక అది ఆ బోను కొట్టేయొచ్చు మామా దానికి కొట్టేస్తుంది కాదు అది మేక స్ మేక బోన్లో ఇరుక్కుంటే ఏముండదండి హాయిగా చక్కెర టక్ 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 కొరికేస్తుంది బయటకు ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు అది బోన్లో ఇరుక్కుంది అంటే ఎలక బోన్లో కాదండి ఆ ఇంటి ఓనర్ వాళ్ళు మటన్ తెచ్చేసుకొని ఆ బోన్ ఆడ ఆడబడేసారట ఆ బోన్లో దాని తోకి ఇరికింది అంతే మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సుగుణశ్రీ గారు హలో ఓకే దెర్ ఇస్ ఎ పూర్ నెట్వర్క్ కనెక్షన్ అని చెప్పేసి వచ్చేసింది మళ్ళీ చేసే ప్రయత్నం చేయండి ఇంకేముందండి ఆన్సర్ వచ్చేసింది కదా మిగతా విషయాలు మరి కాసేపట్లో తెలుసుకుందాం మరి ఆ పాట వినేద్దామా రింగ రింగ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు అన్నారే రేడియోలో మీరు అప్పుడప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్తుంటారు కదా బిగ్ మార్ట్స్ అండ్ డి మార్ట్ అండ్ వాల్ మార్ట్స్ ఇంకేదో ఇంకేదో మార్ట్స్కి వెళ్తుంటారు కదా ఏమనిపిస్తుంది వెళ్ళగానే హాయిగా వెళ్ళగానే ఫస్ట్ మీకు ఇమ్మీడియట్గా అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇమ్మీయట్గా చూసుకుంటారు రాసి పెట్టుకుంటారు ఒక పేపర్లో నెల రోజులకు సరిపడి కావాల్సినటువంటి గ్రాసరీస్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటారు కదా ఫస్ట్ మనకు ఏది అవసరమో అక్కడికి వెళ్ళిపోతుంటాం కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము కొత్త సోప్ ఏదైనా ట్రై చేద్దాము కొత్త పేస్ట్ అవన్నీ కూడా కష్టం ఎందుకంటే ఈ సోపులు పేస్టులు అవి తరతరాల నుంచి రావాల్సిందే కాకుంటే హెయిర్ స్టైల్కి సంబంధించినవి అలా కొత్తవి ఏమన్నా తీసుకుంటారు డ్రెస్సెస్ ఏమైనా కొత్తవి తీసుకుంటారు ఇంకా ఇంట్లో కావాల్సినటువంటి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ ఫుడ్కి సంబంధించినవి ఏమైనా మీరు తీసేసుకుంటారు కదా అలా మనం ఎంతసేపు టైం స్పెండ్ చేస్తామో మనకేది లేదు ఒక్కసారి వాల్మార్ట్కి వెళ్ళిపోయామంటే అసలు మనకు టైం ఏది వెళ్ళలేదు అలా 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 జరిగిపోతూనే ఉంటుంది అందుకోసమే షాపింగ్ మాల్స్లో గోడగడియారం ఉండదండి మీరు ఎక్కడైనా కూడా ట్రై చేయండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎక్కడ కూడా టైమింగ్ వాళ్ళు మెయింటైన్ చేయరు గోడ గడియారం ఉండదు అనమాట ఎందుకంటే మనం ఎన్నిసార్లు షాపింగ్ మాల్కి వెళుతుంటాం కానీ ఎప్పుడైనా మనం ఏదైనా షాపింగ్ మాల్లో గోడ గడియారం ఎప్పుడైనా పెట్టడం చూసామా కొన్ని ఉండడం చూసామా దాదాపు చూసి ఉండరు దీని కారణం ఏంటో తెలుసా కారణం ఏమనుకుంటున్నారు మీరు మిమ్మల్ని అడిగేది షాపింగ్ మాల్స్లో గోడ గడియారం ఉండదు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని అడిగేది అన్నీ ఎందుకంటే గడియారం చేస్తే కస్టమర్లకు సమయం గుర్తొస్తుంది త్వరగా షాపింగ్ ముగించుకొని వెళ్ళిపోతారు అనమాట అందుకోసమే షాపింగ్ మాల్స్లో గడియారం పెట్టారు దీని ద్వారా కస్టమర్లకు సమయం తెలియక ఉండడానికి ఎక్కువసేపు షాపింగ్ చేస్తూనే ఉంటారు ఇది వ్యాపారం అంటే కదా ఎవరి ఐడియా వాళ్ళది ఎనివే నో ప్రాబ్లం ఇక కొద్దిసేపే ప్లేస్ ఉండి ఎక్కువ మంది పబ్లిక్ వచ్చే దగ్గర మాత్రం వాడు పెద్ద పెద్ద గడియారాలు పెడతాడు అండి లాజిక్సే కదా అలాగే మీకు ఇంకొక విషయం కూడా ఒకటి చెప్పాలి లేటెస్ట్ అప్డేట్స్ మరి చెప్పాలి కదా సో గోల్డ్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావడం జరిగిందనమాట సడన్గా మీ అకౌంట్లో తొమ్మిది వందల అరవై కోట్లు జమ అయిపోయింది అనుకో ఏం చేస్తారు ఏమండోయ్ మిమ్మల్ని మీ అకౌంట్లో తొమ్మిది తొమ్మిది వందల అరవై కోట్లు క్రెడిట్ అయ్యాయి అనుకో ఏం చేస్తారు మీరు ఏ ఇక ఎందుకుంటాము ఆస్ట్రేలియాలో ఎందుకుంటాము దుబాయ్లో ఎందుకుంటాము లండన్లో ఎందుకుంటాము అమెరికాలో ఎందుకుంటాము పోదంపా మన ఇండియాకి పోయి ఒక పెద్దది హాయిగా ఏదన్నా హాయిగా విళ్ళా కట్టేసుకొని హాయిగా అన్నీ బతుదంపా ఏంది ఇదంతా అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా ఇద్దరు స్టూడెంట్స్ కల ఒక లక్ తగిలిందనమాట ఒక ఒకని ఖాతాలో అరవై కోట్లు పడింది ఇంకొకరి ఖాతాలో తొమ్మిది వందల కోట్లు అనమాట సో ఈ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు బ్యాంక్ వీళ్ళ ఖాతాల్లో తొమ్మిది వందల అరవై కోట్లు జమ కావడం ఇది చర్చనీయాంశంగా అన్నమాట ఈ ఘటన బీహార్లోని కటిహార్ జిల్లా పస్తయాలో జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే నగదును చెక్కిచ్చేందుకు ప్రభుత్వం నుంచి వచ్చే నగదు ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉండే ఈ ప్రభుత్వం నుండి మనకు వచ్చినటువంటి పథకాలు ఉన్నాయా రైతు బీమా అటువంటివి పడుతున్నాయా లేవా అని చెప్పేసి ఈ పిల్లలు ఏం చేశారంటే బ్యాంకుకి వెళ్ళారు బ్యాంకుకి వెళ్తే తమ ఖాతాలో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకొని షాక్ గురయ్యారనమాట వీరిలో ఒకరి ఖాతాలో తొమ్మిది వందల కోట్లు మరొకరి ఖాతాలో అరవై కోట్లు జమ అయ్యాయి అన్నమాట పొరగాలి ఇంకా కింద వాళ్ళ లేదు ఆయన నా అటువంటి వాడైతే ఎన్నో ఆలోచనలు ఎక్కడికో మాల్దీవ్స్లోనే మాల్దీవ్స్లోనే ఒక పెద్ద దీవిని కొనుక్కొని హాయిగా ఒక అందాల రాజభవనం కట్టేసుకొని ఒక్కనే ఉంటాను నో బేబీ ఓకే అలాగే ఇప్పుడు జనరల్గా బస్సు వెళ్తూ ఉంటుంది మనం బస్సులో ప్రయాణిస్తూ ఉంటాము ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటుంది చిన్న పాపలు ఉంటారు బస్సు వెనకలో ఆ హీరో హీరోయిన్ హగ్ చేసుకోవడము కిస్ చేసుకోవడం అటువంటి సీన్స్ కొన్ని ఇబ్బందికరంగా అనిపిస్తాయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లల్లో డెఫినెట్గా ఏదో ఒక ఆలోచన ఏంటి ఇదంతా వాట్ ఈస్ దేస్ అదేంటి మమ్మీ అని అడిగిందనుకో ఇబ్బంది అయిపోద్ది ఇన్ని రోజులు దీని మీద ఎవరు స్పందించలేరు స్పందించినా కూడా ఆర్టీసీకి ఆదాయం రావాలి కదండి అది అని చెప్పేసి అనుకున్నారు కానీ సజ్జనార్ మాత్రం హ్యాస్ హాజ్ టేకెన్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి నుంచి అభ్యంతరకర అభ్యంతరకర అశ్లీల ప్రకటనలో ఆర్టీసీ బస్సుపై కనిపించదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఇప్పటికే బస్సులపై అలాంటి పోస్టర్లు ఉంటే తక్షణమే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట ఎంత మంచివాడండి నిజంగా కూడా సంస్కరణలు చేయాలండి ఫస్ట్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళగానే ఇటువంటి సంస్కరణలు చేయాలి ఆయన మొన్నటి వరకు సిపిగా ఉన్నారు సజ్జనార్ ఇప్పుడు ఆర్టీసీ ఎండి అయిపోయారనమాట టీఎస్ఆర్టీసీ ఎండి సో రావడం రావడంతో ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నారు కదా మంచి వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచి వాళ్ళుగానే ఉంటారండి ఆ ప్లేస్కే ఒక బ్యూటీ వచ్చేస్తుంది ఆ ప్లేస్కే ఒక పవర్ వచ్చేస్తుంది అవునా కదా ఓకే ఇక జనరల్గా ఉన్నాము ఇల్లు కురుస్తూ ఉందనుకో పైనుండి నానిపోతూ ఉంటాము లేకుంటే బట్టలు తడిసిపోతూ ఉంటాయి ఇబ్బందికరంగా ఉంటుంది చికాక్గా అనిపిస్తుంటుంది రాత్రి హాయిగా మంచి డ్రీమ్లో ఉన్నప్పుడు టక్ 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 పైనుండి మన మీద వాటర్ పడ్డాయి అనుకోండి ఎక్కడో దగ్గర ఈ సౌండ్ ఏంది ఈ నీళ్ళు ఏంది కింద రాత్రి అసలు ఏం జరిగింది అంటే మన ఇంటి పైకప్పు దెబ్బ తింటే మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా అలాగే ఓజోన్ పొర దెబ్బతింటే ప్రపంచానికే ఇబ్బంది అందుకోసమే మొక్కలు నాటుదాం ఓజోన్ పొరను కాపాడుకుందాం ఎందుకంటే ఈరోజు వరల్డ్ ఓజోన్ డే ప్రపంచ వరల్డ్ ఓజోన్ డే అనమాట ఈరోజు సో మొక్కలను నాటండి అంత అందమైనటువంటి చేతులతోటి అలా మొక్కలు నాటితే అది ఏపుగా పెరిగేసి అందమైనటువంటి పువ్వులను ఇస్తూ ఉంటే రోజు ఆ పువ్వులు మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మీరు దాన్ని చూసి నవ్వుతూ ఉంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటే బయట పని చేస్తూ ఉంటే ఆ పూసిన పువ్వులలో నేను కనబడనండి మీకు నాకు అర్థం కాదు సరే రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం